మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమై ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధమైన నామునకు మహమ్మ కలిగిన గాక నందు ప్రిలారా మరోసారి ప్రభుణేసి క్రీస్తునామం పేరుతో మీకందరికీ యాంచకాల త్రిదోతో కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యము మరి వారం వారం ఈ రీతిగా మీతో దేవుడి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవా దేవునికి నేనంతగానో కృతజ్ఞతాస్తుతలు స్తోత్రంలో చెల్లిస్తున్నాను దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమయంలో వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసుకుని తల నుంచి మొహోనతుడా పరిశుద్ర ప్రేమ గల తండ్రికి వందనాలయ్యా ఈ వాక్యం నాయన తండ్రి ప్రభువ మరి నితమగా ముద్రించబడిందనే కంశభాగానికి వెళుతున్నాం మీరు నాతో మాతో ఉండి మరి మాట్లాడండి ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి వారి అక్కడ అవసరం మీరు తీర్చండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు పిల్లల నిత్యము ముద్రించబడింది అనేక అంశ భాగములలో గడిచిన వారములలో పరశుధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా సంఘము ఎటువంటి మోసములో వెళ్ళిపోతుంది దేవుని యొక్క వాక్యము నుండి ఆరాధన నుండి ఏరుతిగా మరి సాతనుడు తప్పిస్తూ ఉన్నాడో ఆ విషయాలు మనము చూస్తున్నాం నేర్చుకుంటున్నాం వింటూ ఉన్నాం ఈ సమయంలో మనము నిజముగా దేవుని యొక్క పది ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు పది ఆజ్ఞలు ప్రపంచమంతట్లో వారి వారి దేశాల్లో వారి వారి రాజ్యాల్లో మనుషులను క్రమశిక్షణలో పెట్టడానికి అనేకమైన చట్టాలు కొన్ని వందల వేల చట్టాలు ఉన్నాయి కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన సర్వలోకము నీతితో న్యాయమతో పరిపాలన చేస్తున్నాడు ఆ పరిపాలకుడైన దేవుడు మనుషులని కంట్రోల్ చేయడానికి మనుషులను మరి తన యొక్క అడుగుజాడలు వారిని దే దేవుని యొక్క మార్గంలో అనుసంధానం చేయటానికి వారికి పది ఆజ్ఞలు ఇచ్చినాడు పది చట్టాలు ఇచ్చాడు ఈ పది చట్టాలు దేవుడు ఉన్నంత రోజులు భూమి మీద మనుషుడు ఉన్నంత రోజులు ఉంటాయి వాటిలో తీసివేయటం కానీ కలపటం కానీ లేకపోతే ఏదైనా కలపటం తీర్చడం ఎలాంటి ఏమి కూడా జరగదని చెప్పేసి బాయిబుల్ చెప్తుంది అయితే దేవుడు పెట్టిన ఆ ఏడోర్జున విశ్రాంతి దినానికి బదులుగా ఈరోజు లోకమంతా వారంలో మొదటి రోజైన ఆదివారము అని చేస్తున్నారు మరి బైబిల్లో దేవుడు చెప్పాడా చేయమని ఎక్కడైనా ఆజ్ఞాపించాడా మనం చూస్తున్నాం ఎనిమిది చోట్ల మాత్రమే ఎనిమిది చోట్ల మాత్రమే బైబిల్లో వారంలో మొదటి దినం గురించి రాయబడి ఉంది చూసారా ఎనిమిది చోట్ల ఈ ఎనిమిది స్థలాలలో ఎక్కడా కూడా ఆ వారంలో మొదటి రోజునది విశ్రాంతి దినమని కానీ దాన్ని ఆచరించమని కానీ దాన్ని చేయమని కానీ దేవుడు ఎక్కడా చెప్పలా కానీ ఈ రోజున అందరు కూడా సమర్థించుకుంటున్నారు దేవుడు చెప్పాడేమో అని దేవుడు మార్చాడేమో అని కానీ దేవుడు మార్చలే సుమా దేవుడు మార్చనంటున్నాడు తన ఆజ్ఞలో ఒక పొల్లు ఒక సున్న తప్పిపోదు అంటున్నాడు అంటున్నాడు మత సుమార్త ఐదు పదిహేడులో అయితే అయితే దేవుడికి మన శత్రువైన సాతాడు ఒకడున్నాడు దేవునికి శత్రువే దేవుని నమ్మిన బిడలకు కూడా శత్రువే దేవునికి శత్రు అంటే ఆయన బిడ్డలైన మనకు కూడా శత్రువేవాడు మన తండ్రికి విరోధి అంటే మనకు కూడా ఆయన పిల్లలు మనకు కూడా విరోధేవాడు కనుక జాగ్రత్త అయితే వీడు ఈ లూసిఫర్ ఈ అపవాది దేవుని కాగ్నిలో మార్చివేయటానికి వాడు చాలా కుయుక్తులు పన్నాడు రాజ్యాల రాజులను సైతం మార్చడానికి దానికంటే ముందే దానికంటే ముందే ఇంకా వెయ్యి సంవత్సరాలు ఉంది ఇంకా వెయ్యి సంవత్సరాలు ఉంది వాడు ఆజ్ఞలు మార్చివేయటానికి వారంలో మొదటి రోజు తీసుకొని రావటానికి అని ఇవాళ బైబిల్ లేకపోతే ప్రవచన గ్రంథం లేకపోతే నేను కూడా నమ్మేవాడిని ఆదివారం దేవుడు ఒకళ్ళు మార్చాడేమో అని చెప్పేసి కానీ దేవుడు మార్చలేదు సుమ క్రీస్తు పూర్వము సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితము దానేలు గ్రంథకర్త దానేలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనములలో మరి దేవుడు ముందుగానే ప్రవచన గ్రంథములో రాపించి ఉన్నాడు ప్రియమైన వారులారా ఆ విషయాన్ని మనం చదువుతాం ఆ మృగము అధికారముతో కాలమును తేముని ధర్మశాస్త్రమును మార్చబోనుకుంటుందని దాన్యాలు ముందే ప్రవచించాడు అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా ఇష్టానుసారముగా జరిగించచ్చు అభివృద్ధి నొందను దాని ఎనిమిది పన్నెండులో సాతానుడు మృగమేక ముద్రను పొందినట్లు ప్రతి వారికి బలవంతం చేయనని యహాని ముందే చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో దాన్యాల గ్రంథము పాత నిబంధనలో ధాన్యాల గ్రంథము కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము పాత నిబంధనలో ఇరవై ఏడో పుస్తకమైన ధాన్యాల గ్రంథము కొత్త నిబంధనలో ఇరవై ఏడో పుస్తకమైన ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథము ఈ రెండు గ్రంథాలలో ఈ రెండు ప్రవచన గ్రంథాలంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగా తెలియపరచటము ముందుగా రాసి పెట్టటము ముందుగా దేవుడు చెప్పటం అవును దానియలు ఏడు ఇరవై ఐదులో మనం చూస్తున్నాం ఆ రాజు మహోన్నతునికి వినోదముగా మాట్లాడును మహోన్నతులు భక్తులను నలగగొట్టును అతని అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయి పూనుకును వారు ఒక్క కాలము కాలములు అర్ధకాలములు అతని వశములో ఉంచబడును అని దానియాలు ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనములలో బైబిల్లో మరి రాయబడిన విషయాన్ని చూస్తున్నాం ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడతాడు మహోన్నతునికి విరోధముగా మాట్లాడటం అంటే ఏమిటి దేవునికి విరోధంగా మాట్లాడటం అంటే ఏమిటి దేవుని యొక్క స్థానము నా స్థానమని దేవునితో నేను సమానుడని అని మాట్లాడటం అది విరోధం అలాగే దేవుని యొక్క వాక్యము చెప్తున్న దానికి విరోధముగా ప్రజలకి బోధించటము తప్పుదో తీసుకెళ్ళటము అది విరోధము వీడు ఇలాంటి పనులు చేస్తాడు మహోన్నతుడు విరోధముగా మాట్లాడతాడు మహోనత్తుని యొక్క స్థానాన్ని వాడు తీసుకోవటానికి అనేకమైన రీతిలో వీడు మోసాన్ని తలబెట్టబోతున్నాడు అతడు తన యొక్క భక్తులను నలగొడతాడు దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వీడు ప్రవర్తిస్తూ విరోధంగా మాట్లాడుతూ బహున్నతుని యొక్క భక్తులను అంటే దేవుని బిడ్డలను ఆయన అడుగుజాడలో ఆయన ఆజ్ఞల్లో ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా ఆయన మాత్రమే ఆరాధిస్తూ ఆయన మాత్రమే వెంబడిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఆయ మీరు దేవుడు చెప్పినట్టు కాదు నేను చెప్పినట్టుగా చేయాలి అని వారిని కొట్టి చంపి వారు లేకుండా చేయటము వాడి యొక్క పనే ఉన్నది అలా చేస్తాడంట ఇంకేం చేస్తాడు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబనుకున్నాను ఏం నివారణ చేస్తాడంటే అతను అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేస్తాడు అంటే వాడు సమయాన్ని మార్చివేస్తాడు అలాగనే మరి వాడు ఆకి మార్చివేస్తాడు మీరు ఇంగ్లీష్ బైబుల్ ఒకసారి చదవండి దానియాల గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఐదో ఇంగ్లీష్ బైబిలో చాలా స్పష్టంగా ఉంది తెలుగు బైబిల్లో కూడా ఉంది వాడు న్యాయ పద్ధతులు నివారణ చేయబోరు న్యాయ పద్ధతులు ఏవి దేవుడు మనుషులకు ఇచ్చిన న్యాయ పద్ధతులు ఏమిటి దేవుని యొక్క ధర్మశాస్త్రము యహోవ ధర్మశాస్త్రము దేవుని యొక్క పది ఆజ్ఞలు దేవుడు తన యొక్క ధర్మశాస్త్రం అంటాడు అవును దాన్ని నివారణ చేస్తాడు అంటే ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలు లేకుండా చేస్తాడు చూసారా ప్రేమైన వారులారా ఇంకా ఎంత కాలము వాడు భూమి మీద ఉంటాడు వాని వర్షములో ఎంత కాలం ఉంటుంది ఇలాగున చంపటానికి మార్చటానికి కలపటానికి తీసివేయటానికి విరోధముగా మాట్లాడటానికి ఎంత కాలం ఉంటుంది వాక్యం చెబుతుంది వారు ఒక కాలము కాలములు అర్ధకాలములు అతని వశములో ఉంటుంది అతని వర్షములా ఉంటుంది ఇక్కడ గమనించేబాటైతే ఒక కాలం అంటే ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం కాలములు అంటే రెండు సంవత్సరాలు ఒక కాలము కాలములు అంటే ఒకటి తర్వాత రెండు రెండు సంవత్సరాలు అర్ధకాలములంటే సగ సంవత్సరం అంటే ఆరు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే ఆరు నెలలు మరి ధాన్యాల నెల క్రింద నాలుగు చూస్తాము నెబు కథ రాజు ఆ పశువులు గడ్డి మేసినట్టుగా వాడు ఎండకు ఎండి వానకు తడిసి అడవిలో పశువులు గడ్డి మేసినట్టుగా గడ్డి తిన్నాడు అతను ప్రేమైన వారులారా ఎంత కాలము ఏడు కాలములు అంటే ఏడు సంవత్సరాలు అతను గడ్డి తిన్నాడు తర్వాత వాడికి బుద్ధి వచ్చింది ఆ రాజుకు బుద్ధి వచ్చిన తర్వాత మరల మనుషులందుకు వచ్చాడు ప్రేమైన వారులార మూడున్నర సంవత్సరాలు అంటే మూడున్నర సంవత్సరాలు అంటే ప్రేమైన వారులారా ప్రవచనములో ఒక రోజు ఒక సంవత్సరం దేవుని యొక్క ప్రవచనము లెక్క ప్రకారంగా ఒక రోజు ఒక సంవత్సరం ఇక్కడ మనం చూస్తే ఏజ్ గ్రంథంలో చూస్తున్నాం మనం నాలుగు ఆరులో అవును ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుండి కానానికి రావటానికి నలభై రోజులు సరిపోతుంది వారు ఎంత కూర్చొని లేచి మెల్లగా వారి పశువులను వారి పిల్లలను వారి మందలను తోలుకొని ఎంత చిన్నగా బయలుదేరిన ఐగుప్తు నుంచి కానానికి నలభై రోజుల్లో వచ్చేస్తారు కానీ ఎంత సంవత్సరాలు ఎంత కాలం పట్టింది నలభై సంవత్సరాలు ఒక రోజు ఒక సంవత్సరం ఒక రోజు ఒక సంవత్సరం అంటే నలభై రోజులు నలభై సంవత్సరాలు పట్టింది ఈ రీతిగా మరి ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి ఇలా మాయ మాటలు చెప్పేవారికి కల్లుబుల్లి మాటలు చెప్పేవాళ్ళకి కాకమ్మ కట్టలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పే వాళ్ళకి ఈ లోకపు యొక్క భ్రమలు ఆశలు చూపించే వాళ్ళకి ఈ లోకముల భ్రమ ఆశలు నేలలు చూసే వాళ్ళ దగ్గరికి మందల మందలు మందల మందలు పరిగెడుతున్నారు కానీ సత్యవాక్యాన్ని తెలుసుకోటానికి సత్యవాక్యాన్ని గ్రహించటానికి ఈ రోజున మనుషులు పెడచవన పెడుతున్నారు అవును దేవుడికి ఇది వినటానికి ఇది చేయటానికి దేవుడినికో నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు మరొకసారి అవును ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం ఈ ఒక రోజు ఒక సంవత్సరం అంటే మూడున్నర సంవత్సరాలుకి ఎన్ని రోజులు వస్తాయంటే పన్నెండు వందల అరవై రోజులు వస్తాయి మూడున్నర సంవత్సరాలకి పన్నెండు వందల అరవై రోజులు వస్తాయి అంటే పన్నెండు వందల అరవై రోజులు ఇజ్గా పన్నెండు వందల అరవై సంవత్సరాలు అంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా వీడు రాజ్యాధికారము పూర్తిగా క్రీస్తు శకము ఐదు వందల ముప్పై ఎనిమిదిలో పూర్తి రాజ్యాధికార మతాధికారం స్వతంత్రించుకున్నారు ఇంతకుముందు మతాధికారమే ఉంది కానీ తర్వాత రాజ్యాధికారం కూడా వచ్చేసింది ఐదు వందల ముప్పై ఎనిమిదిలో నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు అంటే ఒక రెండు వందల ముప్పై ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దాకా వీడు ప్రపంచాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని వాడు మార్చటానికి చేయటానికి చేశాడు అయితే వాడు మారుస్తాడని బైబిల్లో ముందే చెప్పబడింది ఏ మారుస్తాడు దేవుని యొక్క ఆరాధన రోజైన సబ్బాతును ఏడో దినము శనివారం నుంచి వారంలో మొదటి రోజైన ఆదివారం మార్చి వేస్తాడని క్రీస్తు పూర్వము అంటే వాడు మార్చక ముందే దాదాపుగా సుమారు వెయ్యి సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పి ఉన్నాడు వాడు ఎప్పుడు మార్చాడు కానిస్టే చక్రవర్తి క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడో తారీఖున లయోడియా అనేక కాన్ఫరెన్స్లో వీడు మార్చి వేశాడు వీడు ఆ మార్పును తీసుకొని వచ్చాడు ఎందుకు అప్పుడు దాకా వాళ్ళు సూర్య ఆరాధికులు కనుక సూర్య ఆరాధన రోజు సండే అంటే సూర్యుని రోజు ఆదివారం కనుక వారు ఆదివారానికి సూర్యుని రోజుకి వారు ఆరాధన రోజుగా సెలవు రోజుగా వాళ్ళు మార్చుకున్నారు అలాగే చేస్తూ వచ్చారు ఎందుకంటే అలాగే చేయటం వల్ల ఆ ఆరాధన ఆ మర్యాద ఆ గౌరవం అంతా కూడా సూర్య దేవుడికి వెళుతుంది ఆ రోజున నిమ్మరోజు తమ్మోజు వాళ్ళు సూర్య ఆరాధకులుగా బైబిల్ ఆ యొక్క బబిలోను బబిలోని యొక్క పురాణాలలో చరిత్రలో ఆ నిమ్మరోజు సూర్య భగవానుడు సూర్యదేవుడని ఆ యొక్క తమ్మోజు సూర్యదేవుడని బైబిల్లో కూడా రాయబడి ఉన్నది వాళ్ళ పేర్లు ఆదికాండ పదో అధ్యాయంలో రాయబడి ఉంది అలాగనే ఏహెచ్కేళ్ళ గ్రంథంలో కూడా రాయబడి ఉంది వాళ్ళ పేర్లు ఇనిమియా గ్రంథంలో రాయబడి ఉన్నది వాళ్ళ పేర్లు ఈ తమ్మోజు ఆ యొక్క ఆరాధకులున్న వీళ్ళు వీళ్ళు దేవుని యొక్క సంఘంలో వచ్చేసి అనగా క్రైస్తవ మతంలోకి వచ్చేసి వీళ్ళు అలా మార్చి వేశారు వీళ్ళు ఇలా మార్చి వేస్తారు దేవుడు ముందే దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితమే చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు మార్చి దాదాపుగా పదహారు వందల సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆ మార్చిన దాన్ని ఈ రోజున బైబుల్ అందరి చేతిలో ఉంది దేవుని యొక్క వాక్యం అందరి చేతిలో ఉంది కనుక అందరి చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదివి గ్రహించి మరి అలాగున మరి వాక్యానుసారంగా జీవించే దేవుని యొక్క ప్రజలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఆరాధించే ప్రజలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు సృష్టికర్తని ఆరాధించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కానీ ఈరోజు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని మ్రొక్కేవాళ్ళు ఎక్కువైపోయారని మా రోమపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చెప్పబడుతుంది అందరూ సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు అంటే దాంట్లో సృష్టిలో ఒకటి సూర్యుడు కనుక సూర్యుడు రోజైనా ఆదివారం కనుక అలా వెళ్ళిపోతున్నారు దేవుడు పెట్టిన దాని చెడు అందుకని ఇలా మార్చి వేస్తాడని ఇప్పుడు ఆ ఆదివారాన్ని ఒక చట్టము చేసి ఒక చట్టాన్ని చేసి మరి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క ఆదివారమే చేయాలని అలా చేయకపోతే అలా చేయకపోతే వాళ్ళని శిక్షించటము వాళ్ళకి క్రయ విక్రయాలు చేయకుండా అందరూ కూడా అదే చేయాలని నా అధికారాన్ని పాటించాలని అందరికీ బలవంతము కూడా చేస్తాడు అని పన్నెండు వందల పదమూడు అధ్యాయం ముందుగానే చెప్పబడింది ఈరోజు రెండు రాజ్యాలు ప్రకటన కింద పదమూడు అధ్యాయంలో ఉన్న ఆ రెండు రాజ్యాలు కలిసి ఈ రోజున ప్రపంచంలో ఉన్న మరి దేశాలన్నింటినీ ఏకం చేసి మొదటి మృగము రెండో మృగము రెండు కలవబోతుంది అందుకనే మరి యవన్ గారు ముందుగానే చెప్పాడు వీళ్ళు మార్చి వేస్తారని అయితే ప్రకటన పదమూడు పదహారు పదిహేడులో చూస్తూ ఉన్నాం కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరను తమ కుడి చేతి మీద కానీ తమ నొసటి మీదైనను ఆ ముద్ర వేయించుకున్నట్లు చేయును మరియు ఆ మృగము పేరైనను దాని సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేదు ఈ ప్రవచనము నెరవేర్చుటగాను అధికారము గాక గడవరి సమయంలో ప్రతి వారు ఆ ముద్ర పొందినట్లు ప్రభుత్వ అధికారాన్ని బట్టి అది అందరికీ బలవంతము చేస్తుంది ప్రకటన పదమూడు పద్దెనిమిదిలో కాగా బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే అతని సంఖ్య ఆరు వందల అరవై ఆరు మృగం యొక్క సంఖ్య అనగా ఏమిటి అని మీరు అడగవచ్చు చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు అవును ప్రియమైన వారులారా ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రకటన కింద పదమూడు అధ్యాయంలో కొద్దివారు కానీ గొప్పవారు కానీ సామంతులు కానీ సామాన్యులు కానీ దాసులుగా అందరు అందరు ఆ ముద్ర ఇక్కడ చిన్నోడని పెద్దోడని ఆ కులమని ఈ కులమని ఆ మతమని ఈ మతమని ఆ సంఘమని ఈ సంఘం అందరూ వేయించుకోవాలని అందరికీ వాడు ఆజ్ఞాపిస్తాడు బలవంతం చేస్తూ ఉన్నారు అది ఆ అధికారం కింద వస్తేనే అది చేస్తేనే మీకు క్రయ విక్రయాలు చేయటానికి అమ్మటానికి కొనటానికి అసలు లేకపోతే మిమ్మల్ని అమ్మనేము కొననేము ఇలాగా చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఆ చట్టాలను తీసుకొచ్చి దేవుని ప్రజలకు ఇబ్బందులు గురిచేసి వారికి కొంత బాధగా గురి చేసి చేయటానికి చూస్తున్నాడు సాతన్ కానీ దేవుడు దేవుడు తల్లి ప్రజలకి పోషించుకు పోషించువాడు ఈ నూట ముప్పై ఆరో దావిది కీర్తలు మనం చూస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో మనం చూస్తున్నాం ఆయన సర్వ జీవులకు ఆహారము దయచేవాడు వాడు అన్నం పెట్టను రేషన్ ఇవ్వను అదేమను ఇదనివ్వనంటే దేవుడు తన బ్రిధులకి పస్తూ వండనివడు సింహపు పిల్లలు లేమిగలవై మిగలవై ఆకుల కొను కానీ యోహోయందు నమ్మికించు వారికి ఏమేలు కొదువై ఉండదు అంటే మనం ఇంకా పస్తులు ఉండాల్సిన పని లేకుండా దేవుడు మనల్ని పోషిస్తాడు వాడు రేషన్ ఇవ్వకపోయినా వాడు సరుకులు లేకపోయినా వాడు కొననివ్వనైనా అమ్మనివ్వనైనా నువ్వు సత్యాన్ని చేస్తున్నప్పుడు దేవుడిని పోషిస్తాడు అడవిలో కెరుతు వాగు దగ్గర ఉన్న మరి దావ జనుడు ఏలియాను దేవుడు కాకుల చేత రొట్టె మాంసము ఉదయము సాయంత్రము ఆహారాన్ని ఇచ్చి పోషించాడా లేదా దేవుడు పోషించాడు ఎంతకాలము ఆరు నెలలు ఆ వాగులో నీళ్ళు ఎండిపోయేదాకా లేకుండా పోయేదాకా వాగులో నీళ్లు తాగుతూ కాకుల చేత రొట్టె మాంసమును దేవుడు ఆయనకి ఆయనకి ఆహారంగా ఇచ్చాడు ఏలియాను దేవుడు నిన్ను నన్ను కూడా పోషించేవాడు కనుక వాడు రేషన్ ఇవ్వడను లేదా సరుకులు ఇవ్వడనో ఇంకోటి ఇవ్వను ఇంకోటి ఇవ్వనని చెబితే దేవుడు మనకేమి తక్కువ చేయడు మనల్ని పోషించేవాడు మనల్ని సంరక్షించేవాడు అవును దేని విషయంలో కూడా చింత పడకూడదు అంటున్నాడు అయితే వాడు ఈ యొక్క క్రూర మృగము నొసటి అందయినను చేతి మీదనైనను తన ముద్ర వేయించుకున్నట్లు వాడు బలవంతము చేస్తాడు వాడు ముద్ర వేస్తాడు ముద్ర అంటే అనుకున్నాం మనం అధికారము ముద్ర అంటే ఏంటి అధికారం నిజంగా ఇక్కడెక్కడ ముద్ర వేయటం కాదు లేకపోతే ఇక్కడెక్కడ చిప్పు పెట్టడం కాదు ఇంకోటి మరొకటి కానే కాదు ముద్ర అంటే అధికారం తన అధికారం కింద వాళ్ళని తీసుకొని రావటం వాళ్ళ అధికారం కింద వాళ్ళు తను పెట్టినది చేయటానికి చూపిస్తాం అన్నమాట అవును క్రీస్తునిది ప్రియులారా నీవు నేను మనం దేవుని యొక్క ముద్ర దేవుడు ముందుగా అది చెబితేనే కానీ వీడు చెప్పడు సాతాను వీడు ఎప్పుడు కూడా డూప్లికేట్ చేయటమే తెలుసు ఒరిజినల్ చేయటం తెలియదు లూసిఫర్కి ఈ సాతానుడికి ఈ అపవాదికి ఏం తెలుసు వాడు ఒరిజినల్ తెలియదు వాడికి దేవుడు ముందుగా నిర్గమకాండ పదమూడు అధ్యాయంలో దేవుడు ముందుగా చెప్పాడు తన ధర్మశాస్త్రమును తన ఆజ్ఞలను ఆయన నసుటి మీద ఆ రెండు కళ్ళల మధ్యలో నసుటి మీద బాసికము వలె చేతి మీద పెళ్లి కొడుకు కడుక్కు కదా బాసికలు అలాగే చేతి మీద నొసటి మీద నేను నా ధర్మశాస్త్ర ఆజ్ఞలను నా చట్టాలను నా ఆరాధనను కడతానని దేవుడు చెప్పాడు నేను వేస్తానని దేవుడు చెప్పాడు దేవుడు చెబితే ఆ ఇస్రాయీలకు చెబితే తన అధికారము సబ్బాతో ఏడొదురు విశ్రాంతినమని చెబితే సాతానుడు నేను కూడా ముద్ర వేస్తా నేను కూడా దేవుడు ఎక్కడ వేస్తాను అన్నాడు నర్సుడి మీద చేతుల మీద ఆ కాదు నా ముద్ర నా అధికారం నేను కూడా ఇక్కడ ఇక్కడ వేస్తా అని సాతానుడు పలుకుతున్నాడు ఏదైనా దేవుడు ఒకటి చేస్తారంటే నేను కూడా చేస్తా దేవుడు ఏదైనా ఒకటి పలిగితే ఆ నేను కూడా పలుకుతా కనుక వీడు దేవుని దగ్గరుంచి కాపీ కొట్టడం వీడి పని దేవుడు నేను ఆరాధనకు యోగ్యుడు అంటే నేను కూడా ఆరాధనకు యోగ్యుడు నాకేం తక్కువ ఉంది నాకేం తక్కువ ఉంది అని సాతానుడు దేవునిలాగా ఆరాధించబట్టడానికి దేవుడు ఈ అందమైన ప్రపంచాన్ని చేసి ఈ ప్రపంచంలో మనుషులను చేస్తే ఈ భూలోకమును దేవుడు సృష్టితే దేవుడు సృష్టికర్త ఆయన పరలోకమును భూలోకమును ఇతర పరిశుద్ధ లోకమును ఆయన తయారు చేస్తే ఈ మానవ లోకం ఈ భూలోకం ఈ భూలోకం దేవుని యొక్క మాటను వినలేక దేవుని యొక్క ఆజ్ఞను చేయలేక తప్పిపోతూ ఉన్నది కనుక నీవు నేను మనం తప్పిపోకూడదు ఈ వాక్యం వింటున్నా నీవు నేను మనం తప్పిపోకూడదు సుమా అయితే క్యాథోలిక్ సంఘము జవాబు ఈ యొక్క మృగం యొక్క ముద్ర గురించి ఏం చెప్తుంది కేథలిక్ అధికార భాష లాటిన్ పోపు కేథలిక్ మత సంఘానికి అధికారిగా ఉన్నాడు పోపు ఉన్న బిరుదులలో ఒకటి వైకేరీస్ ఫిల్డే డే అనగా దేవుని కుమారుడని అర్థము ఇక్కడ ఈ యొక్క ము దేవుని ముద్ర సబ్బాతు ఏడాది దినం మరి మృగమేక ముద్ర ఏం చెప్తుంది మృగమేక ముద్ర ఆ మృగమేక ముద్ర ఆరు వందల అరవై ఆరు అది ఒక మనుషుని యొక్క సంఖ్య అని చెప్తుంది కనుక ఆ మనుషుని యొక్క సంఖ్య ఎలాగొస్తుంది వస్తుంది అనేది వచ్చే వారంలో తప్పకుండా మనం నేర్చుకుందాం దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించు గాక క్రీస్తు ప్రియులారా ఇది కడవరి సమయం దేవుడు తన ప్రవచనాన్ని తన సంఘానికి ఇచ్చి ఉన్నాడు తన ప్రజలకి తనకు ప్రవచన పాఠాలను ప్రవచన సారమును తెలియపరచి ఉన్నాడు అది నీవు నేను మనం గ్రహించి దేవుని యొక్క చిత్తములు దేవుని యొక్క ఆజ్ఞలు సాగిపోదాం సమయం లేదు దేవుని యొక్క రెండో రాకడా చాలా శీఘ్రముగా రాబోతుంది ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుస్తుంది కనుక ఆయన ప్రవచనము జరుగుతుంటుండగా దేవుని యొక్క ప్రవచన పాఠాలు నెరవేర్చబడుతుంటుండగా మనం దేవుని వద్దకు వచ్చి మారు మనస్ పొంది ఆయన ఆగ్నికి లోపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కలుముసుకుని తల్లొంచండి ప్రేమగల తండ్రి ఇంతవరకు మీ వాక్యం అయిన బిడ్డల కొరకు మీరు మాకు తెలియచేసిన మరి ప్రవచన పాఠాల కొరకు మీకు వందనాలయ్యా దాని గ్రంథం ప్రకటన గ్రంథం రెండు ప్రవచన పాఠములు చేసే సారాంశం మాకు తెలియచేస్తాం ఆ క్రూర మృగం ఎంతకాలం భూమి ఉంటాడు వాడు ఏమే మార్చివేస్తాడు మరి ముఖ్యంగా దేవుని యొక్క సబ్బాతుడు ఏడో విశ్రాంతి దినాన్ని మార్చివేస్తాడు దేవుని దేవుని ప్రజలకి మోసములో తప్పుదోవలు పట్టిస్తాడని మేము విని ఉన్నాం తండ్రి మేము కూడా నాయన తప్పిపోయిన వారమే అయ్యా మేము కూడా మీ వాక్యమును తొలగిపోయిన వారమే ప్రభువా తిరిగి నాయన మీ వాక్యమునకు లోబడి మీ ఆజ్ఞకు లోబడి జీవించినట్లుగా మమ్మనందరినీ మీకు చిత్తంలో నడిపించి సత్యంలో ప్రతిష్ఠించమని ఈ వాక్యమును నిలబడి వాక్యం మాట్లాడటానికి మీరు కృపు చూపినందుకు వందనాలు షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలను మీరు దీవించమని ఎంతమంది బిడ్డలు వాక్యం పెట్టున్నారు వారి బలహీనతలు వారి వ్యాధి బాధలు వారి సమస్యలు బిడ్ల కావాల సంబంధించిన చదువులు ఉద్యోగం వ్యాపారం దీవించుమని దీవించమని ఏసైనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు సెలవు తీసుకో